నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికి స్వాగతం. మత మార్పిడి, మతాంతీకరణం అనేటువంటి విషయం గురించి ఆలోచిస్తే, డబ్బు లేని పేదవాళ్ళు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని మత మార్పిడి చేసేటువంటి పరిస్థితి అన్య మతస్థులకు ఉంది. ఇది మనము చూస్తున్నాం. దేశమంతా కూడా దక్షిణ భారతదేశంలో క్రైస్తవులు, ఉత్తర భారతదేశంలో ముసల్మాన్లు, ఇట్లా వివిధ రకాలుగా మనకు మతాంతరీకరణ చేసేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ పద్ధతుల్లో దీన్ని చేస్తుంటుంది. ఆకర్షణ, ఏదో ఒకటి ఇవ్వడము, ఆ విధంగా ఇచ్చినటువంటి వాళ్ళని తన మతంలోకి మార్చుకునే ప్రయత్నం చేసి వాళ్ళ జనసంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి విషయాలకు సంబంధించి 4 నెలల ముందు ఉమర్ గౌతమ్ అనేటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అనేటువంటి సంస్థ ఉమర్ గౌతమ్ అనేటువంటి మౌలానాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 1000 పైన హిందూ బాలబాలికలు మతాంతీకరణ కాబట్టి వివాహాలు ముసల్మాన్లతో వివాహం చేయించడం జరిగింది అన్నమాట. ఆ సందర్భంగా కొంత ప్రగతి సాధించి దాంట్లో విషయాలు బయటపడింది. ఈరోజు అలహాబాద్కు సంబంధించినటువంటి హైకోర్టు దానికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో మాకు బెయిల్ కావాలి అనేటువంటి వేస్తే వాళ్ళకి నిర్ద్వందంగా తిరస్కరించడం జరిగింది. ఈ విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించేద్దాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. మిత్రులారా, 4 నెలల ముందు ఏటీఎస్ అని చెప్పాను కదా ఇంతకుముందు, అది ఏదైతే ఉండదో ఆ టీం వచ్చేసి ఉమర్ గౌతమ్ అనేటువంటి మౌలానాని అరెస్ట్ చేయడం జరిగింది. అతని ద్వారా తెలిసిన విషయం ఏమంటే, ఎవరైతే దివ్యాంగులు అంటామే అంటారు, మూగ చెవిటి ఇటువంటి వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేసి వాళ్ళని మతాంతీకరణ చేయడం జరిగింది. అటువంటి మతాంతీకరణ చేసినటువంటి విషయాల్లో ఇర్ఫాన్ షేక్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నాడు అన్నమాట. అది ఇండియన్ సైన్ లాంగ్వేజెస్ రీసెర్చ్ సెంటర్, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఇండియన్ లాంగ్వేజ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్. సైన్ అంటే సంజ్ఞలు, వాటికి సంబంధించినటువంటి ఒక సంస్థలో పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని మంచి మాటలు చెప్పి, మొదట మీ కష్టాలు ఇవన్నీ చెప్పి వాళ్ళతో స్నేహం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళని ఈ ట్రాప్ ఏదైతే ఈ దీంట్లోనికి లాగి వాళ్ళని మతాంతీకరణ చేసినటువంటి పరిస్థితి బట్టబయలు కావడం జరిగింది. ఈ ఉమర్ గౌతమ్ అనేటువంటి వ్యక్తి మౌలానా ఆధ్వర్యంలో ఈ ఇర్ఫాన్ షేక్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రతిష్టాత్మక సంస్థలు పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగి చేసినటువంటి ఘోర కృత్యం ఇది అన్నమాట. దీనికి సంబంధించి ఇర్ఫాన్ షేక్ అనే వ్యక్తి నిన్న అలహాబాద్ హైకోర్టులో, నాకు బెయిల్ పిటిషన్ కావాలి, నేను ఏమి చేయలేదు, నేను నిందితుడు కాదు అనేటువంటి విషయాలు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి కోర్టు ఏం చెప్పిందంటే, అలహాబాద్ హైకోర్టు డినైస్ బెయిల్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎవరు? ఇర్ఫాన్ షేక్, అక్యూజ్డ్ ఆఫ్ వేజింగ్ వార్ అగేనెస్ట్ ఇండియా బై కన్వర్టింగ్ పీపుల్ టు ఇస్లాం అని స్పష్టంగా చెప్పింది. వాళ్ళకి బెయిల్స్ ఇవ్వని పరిస్థితి కలగజేసింది అనమాట. మీరు యుద్ధాన్ని యుద్ధోన్మాదంతో చేస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అతని పైన పెట్టిన కేసులు సెక్షన్ 120B, 121A, 123, 153A, 153B, 295A, 298, 417 IPC, సెక్షన్ 345 యూపీ ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ ఆర్డినెన్స్. అంటే మోడీ యోగి గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్నమాట. ఏం ఆర్డినెన్స్? మతాంతీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ని అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ ఆర్డినెన్స్, ఈ ఆర్డినెన్స్ అన్నింటిని ఉపయోగించి వీళ్ళు ఇర్ఫాన్ షేక్ పైన, ఉమర్ గౌతమ్ అనేటువంటి వాళ్ళ పైన శిక్ష ట్రయల్స్ జరుగుతున్నాయి. దాంట్లో బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఎన్ఐ కోర్టు ఇవ్వలేదు, హైకోర్టు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా మతాంతీకరణం అనేటువంటి విషయాలను పట్ల కఠినంగా వ్యవహరించేటువంటి చట్టాలు తీసుకొచ్చినటువంటి మోడీ గారు, యోగి గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. మొదటి ఈ మతాంతీకరణం అనేది దక్షిణ భారతదేశంలో కూడా క్రైస్తవులు డబ్బు లేనటువంటి వాళ్ళకి ఎంతో ఇది చేస్తూ ఉంటారు అన్నమాట. డబ్బులు ఇచ్చు, లేకపోతే ఇతర మాటలు చెప్పి మతాంతీకరణ చేసేటువంటి పని చేస్తుంటారు. ఇటువంటి చట్టము దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని కోరుకుంటున్నా. భారత మాతాకి జయ జయ శ్రీరామ్.